లంచం 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 ఇవ్వందే మంచం ఇవ్వం బెడ్ కావాలంటే 30,000 నుంచి మొదలుకొని 50,000 సమర్పించుకోవాల్సిందే లేదంటే కోవిడ్ పేషెంట్ గేట్ బయటే కొన ఊపిరితో గిలగిలా కొట్టుకుంటున్న రెండు కళ్ళు అప్పగించి చూస్తారు తప్పితే బెడ్ మాత్రం ఇవ్వరు దీంతో రోగి ఆసుపత్రి లోపల అడుగు పెట్టక ముందే ప్రాణాలు వదులుతున్నారు ఇది ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలోని తాజా పరిస్థితి గుంటూరు జీజీహెచ్ సిబ్బంది బరితెగిస్తున్నారు కోవిడ్ రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తూ ఉండడంతో ఇదే అదునుగా ఆసుపత్రి సిబ్బంది లంచాలకు తెగబడుతున్నారు ఏకంగా ఆక్సిజన్ బెడ్లనే అమ్మకానికి పెట్టారు ఓ ఘనుడు 20,000 రూపాయలతో మొదలుపెట్టి 50,000 రూపాయల వరకు పేరాలు సాగుతున్నాయి ఇక్కడ 20,000ను ఇక్కడి సిబ్బంది కోడ్ భాషలో 200గా చెప్తున్నారు 30,000ను 300గా 50,000ను 500గా మాట్లాడుతూ దందాను కొనసాగిస్తున్నారు ఈ బెడ్ల దందాను ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది వార్డు బాయ్ బొబ్బిలి శ్రీనివాస్ కోవిడ్ పేషెంట్ బంధువు మధ్య సాగిన బెడ్ బేరసారాల మాటలను మీరే వినండి చెప్పండి అందరూ తీసుకోలేదు 3,000 అంటే మా దగ్గర లేక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది 3,000 కాదు 200 తీసుకోండి కాఫీ డబ్బులు చేపివ్వండి 3,000 అంటే మా దగ్గర సరే భయ్యా నేను చెప్పేంటావా నువ్వు అట్లా అడగాలి కాదన్నా చెప్పేవాళ్ళు ఇది 500 ఇప్పించు 500 నువ్వు ఏం చేయమంటావు వాడికి ఇవ్వాలి నేను తీసుకోవాలిగా అది అలా ఉంది తీసుకోండి అదే 500 ఇప్పించు అంటున్నావు ఇంకా అంతకని చెప్పేది నేను 500 అంటే మా దగ్గర అంతకని చేసి దేవలేదు నేను ఎందుకంటే కోవిడ్ తీసుకోవట్లేదు బాస్ వాళ్ళు కోవిడ్ అయినా మీకు జీతం ఇస్తారుగా ఈ కాఫీ డబ్బు లేదా జీతం ఇస్తారా ప్రాణాలు పోయి ఖచ్చితంగా ఇస్తారా ఏమన్నా ప్రాణాలు అందరికీ పోతాయి ఇంట్లో కూర్చున్నోడిగో ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటాడు ఏసీ అతనికి కూడా వస్తుంది దాన్ని మనం ఏం చేస్తాం మేము ఇక్కడ మీ పాటు ఆ పేషెంట్కి సేవ చేస్తానే ఉన్నా ప్రాణాలు ఇట్టాగబడి నీకు చేయిస్తాను దాసు తండ్రి కాపాడుకోవాలిగా బాధ్యతగా మంది అయ్యా నీకు చేయిస్తాను అన్నాను చేయించాలని చెప్పండి కానీ నీకు అది 100 ఇస్తా కాఫీ డబ్బులు వచ్చేవి 200 అంటే మా దగ్గర లేక వేరే హాస్పిటల్లో ఇబ్బంది పడి పడి ఇక్కడికి వచ్చా ఉందా అక్కడ తట్టుకోలేక సర్దుకొని చేయాలా పేషెంట్ ప్రాణానికి సంబంధించిన విషయం ఓ ప్రాణం కాపాడినట్టయింది మీరు ఏమండి ప్రాణం కాపాడతాం అది కాదుగా వాడికి బాలు చేయాలి కానీ వాడికి వెళ్ళిపోతే ఖచ్చితంగా తీసుకున్నావా నాకు ఎప్పుడు ఇచ్చావా అంటాడు అది ఒక బాధ ఉంది నాకు పేదవాళ్లమని అడిగినంత ఇచ్చుకోలేమని ప్రాధేయపడిన వార్డు బాయ్ వినిపించుకోలేదు తన వైపు నుంచి కష్టాలు తను వినిపించాడు చివరకు వీరి మధ్య 30,000కు బేరం కుదిరింది బాగా అసలు గాలి ఆడతలేదు ఇబ్బంది పడుతుంది కొద్దిగా ఏదైనా బెడ్ ఖాళీ అయితే కొద్దిగా అవతలకి మార్చేయండి మేడం కొద్దిగా మేడం ప్లీజ్ మేడం ఎవరు మేడమా అడ్మిషన్ అయ్యారు మేడం అడ్మిషన్లో ఉన్నారా మరి ఇక్కడ ఎవరు మార్చేది చేసేది ఇక్కడ మా నాన్నగారికి చివరేశారుగా గాలి ఆడక ఇబ్బంది పడుతున్నాడు పెద్ద వయసు కాదు మధ్యలో జాయిన్ అవ్వాలని అడగల మేడం నమస్తే మేడం నాన్నగారికి బాగా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఊపిరి ఆడుతున్నారు అసలు ఫ్యాన్ కూడా లేదు ఆ చివరిలో ఏదన్నా ఇటు ఖాళీ అయితే కొద్దిగా ఇటు మార్చండి మేడం ప్లీజ్ మేడం నేను నుంచి బాగా బాధపడుతున్నారు మేడం ఏమైనా ఖాళీ అయితే ముందు మనుషులు రాత్రి వచ్చాలే మేడం ఆక్సిజన్ పెట్టపోయినా పర్వాలేదు ఒక రకంగా ఉంటుంది చూశానుగా నేను ఆయన అసలు ఆక్సిజన్ తీస్తేనే ఇబ్బంది పడిపోతున్నాడు ఇల్లు రాత్రి వచ్చాడు మేము మొన్న నుంచి ఉన్నాం మేడం ఏదైనా ఖాళీ ఉంటే మొదటి ప్రిఫరెన్స్ మాకు ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం ఆక్సిజన్ పెట్టినా తల కిందులు అవుతున్నాడు ఆయన అందుకే పొద్దున్నే డిస్టర్బ్ చేయొద్దు ఖాళీ ఉంటే మేము ఇస్తాం సరేనా ఒకటి ఖాళీ అయితే సేఫ్ ఉన్నారనుకో మాకు మైండ్ మాకు చాలా ఒకదాన్ని 16 మంది మేము సాయం చేయమని అసలు వద్దు డిస్టర్బెన్స్ వద్దు ఖాళీ అయితే ఏదన్నా ఇవ్వండి ఖాళీ అయితే ఇస్తాను సరే మేడం థ్యాంక్స్ మేడం సరే
సరే సరే మేడం సరే సరే మేడం సరే నాన్నగారికి బాగా అసలు గాలి ఆడతలేదు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా ఏదైనా బెడ్ ఖాళీ అయితే కొద్దిగా అవతలకి